పట్టాల్లో ఉన్న వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులతో తెలుగులో మాట్లాడిన మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు సూచించారు ఆదివారం విజయవాడ లబీపేటలోని ప్రశాంత్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డావిన్స్ ఎక్స్ సర్జికల్ రోబోను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన రోబోటిక్ వైద్య సేవలను ప్రశాంత్ ఆసుపత్రి వారు విజయవాడకి తీసుకురావడం అభినంది అన్నారు పలుచోట్ల ఆసుపత్రులకు వచ్చే రోగులకు అవసరం లేకపోయినా అనేక రకాల వైద్య పరీక్షలు చేస్తున్నాయని ఇది కఠోర సత్యమన్నారు వైద్యాన్ని సేవాభావంతోనే చూడాలి తప్ప వ్యాపార కుంభకోణాలు చూడవద్దని సూచించారు కట్టు బొట్టు భాష యాసలో మన సంప్రదాయం కొనసాగించాలన్నారు తాను విదేశాలకు వెళ్ళిన సంప్రదాయ పంచి ఉంటానని వెల్లడించారు రాజకీయాల వారసత్వాన్ని సమర్థించాలని కానీ వైద్య విద్యారంగంలో వారసత్వంతో సమాజానికి మంచి జరుగుతుందన్నారు డాక్టర్ ప్రశాంత్ కుటుంబంలో నలుగురు వైద్యులు ఉంటాం గొప్ప విషయం అన్నారు ప్రశాంత్ ఆసుపత్రి అధినేత కాసర్ నేను ప్రశాంత్ కుమార్ మాట్లాడి సర్జికల్ రోబో సాయంతో రోగికి తక్కువ నొప్పితో అతి తక్కువ సమయంలో శస్త్రచికిత్స నిర్వహించవచ్చు అన్నారు రోబోటిక్ సర్జరీలకు దేశవ్యాప్తంగా ఉన్న బీమా సంస్థలన్నీ అనుమతి ఇచ్చినట్టు చెప్పారు కార్యక్రమంలో వైద్యులు దేరజ్ ప్రీతం హరిత శ్వేత పాల్గొన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు లేకపోతే ఇంటింటికి అదే ఎజెండా జగనన్న కాలనీలో పేదల వైపు